హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజటి వీడియో వచ్చేసి నల్ల శనగలతో మసాలా కర్రీ. ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. దానిని చేసుకోవడానికి ముందుగా నైట్ మొత్తం నానబెట్టిన శనగలను ఒక కప్పు వరకు తీసుకోవాలి. కనీసం ఈ శనగలని 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఒక కుక్కర్లోకి వేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. సుమారుగా 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని, అలాగే రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని మూతను పెట్టి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్లు వచ్చిన తర్వాత, విజిల్ చల్లగా అయిన తర్వాత మూతను తీసి శనగలు కుక్ అయ్యాయో లేదో చూసుకోవాలి. ఇలా శనగలు అనేవి 80% వరకు కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని వాటిని 80% ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులు జీలకర్ర కూడా కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటిని ఫైన్ పౌడర్ లాగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వాటిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 టమాటాలను కూడా వేసుకొని వాటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 1 బిర్యానీ ఆకుని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఆనియన్ని, అలాగే 2-3 పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని, అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. ఇలా ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టమాటో పేస్ట్ని బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది టమాటో పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల కారాన్ని, అలాగే రుచికి తగినంత సాల్ట్ని, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మసాలాలు మొత్తం ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగల్ని వాటర్ని సపరేట్ చేసి శనగలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు, నువ్వుల పౌడర్ని కూడా వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకొని మూతను తీసి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న శనగలలోని వాటర్ని కూడా 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ వాటర్ని వేయకూడదు. నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ని వేసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా
ఈ నల్ల శనగల కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.